ఉజ్వల్పూర్ అనే ఒక ఊరి దగ్గరలో ఉండే అడవిలో జాలి అనే ఒక మంత్రగత్తె ఆవు ఆమె చంద్రుడు లాంటి ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ఆ మంత్రగత్తెకి తన శక్తులు తన చంద్రుడు లాంటి ఇంటి ద్వారానే లభిస్తాయి. అలానే ఎప్పుడూ కూడా తన శక్తులను ఇతరుల మంచి కోసమే ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ విషయం ఆ చంద్రుడు లాంటి ఇంటికి అస్సలంటే అస్సలు ఇష్టం ఉండదు. నా బిడ్డ ఆరోగ్యం అస్సలు బాగోలేదు మంత్రగత్తె తల్లి. నేను నా బిడ్డకి చాలా చాలా పెద్ద హాస్పిటల్లో కూడా వైద్యం చేయించి చూశాను, కానీ తనకి ఏ మాత్రం కూడా బాగవడం లేదు. అవునా, నీ పేరేంటి తల్లి? ఇటు రా నా దగ్గరికి, చూడు నా దగ్గర ఏముందో అని అంటూ మంత్రగత్తె ఆవు ఆ బిడ్డని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఒక్క క్షణంలోనే తనకి పూర్తిగా నయం చేసేస్తుంది. ఆ తరువాత మళ్ళీ తన తల్లి దగ్గరికి పంపించేస్తుంది. ఏం లాభం వచ్చి పడింది నీకు? తనకి సాయం చేయడం వలన ఎందుకు నిన్న శక్తుల్ని ఇలా వృధాగా ఉపయోగిస్తున్నావు? నువ్వు నీ మాయ వల్లనే బందీగా ఉన్నాను, అందుకే ఇలా కాముగా ఉంటున్నాను. ప్రతి విషయం మన లాభం కోసమే చూసుకోకూడదు చంద్రుడు. అది కాక త్వరలోనే నీకు నా నుంచి విడుదల వస్తుంది. నేను ఎవరెవరినైతే బాగు చేస్తూ ఉంటాను వాళ్ళ అనారోగ్యం అంతా నా మీదకి వచ్చేస్తూ ఉంటుంది, కాబట్టి నాకు ఎక్కువ సమయం లేదు ఎలానో. ఆ మాట విని చంద్రుడు కూడా గప్చుపైపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో ఒక రోజున ఊరి వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ఈ రోజు రాత్రి చాలా పెద్ద తుఫాను రాబోతుంది, కాబట్టి ఉజ్వల్పూర్ నివాసులకు తెలియజేయండి ఏమనగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొన్ని రోజులు ఈ ఊరి బయటికి వెళ్లిపోండి. ఊరి భగవంతుడా, ఎంత పెద్ద కష్టం వచ్చి పడింది మన మీద. ఇప్పుడు అకస్మాత్తుగా ఇల్లు వదిలేసి ఎక్కడికని వెళ్దాం? మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ముందు ఒకసారి మన మంత్రగత్తె తల్లితో మాట్లాడితే మంచిది అనుకుంటా. కానీ తను కేవలం అనారోగ్యాలను బాగు చేస్తూ ఉంటుంది. ఈ పెద్ద తుఫాను విషయంలో తను ఏం సాయం చేయగలదు మనకి? చివరికి వచ్చేసరికి మొత్తానికి మంత్రగత్తెతో మాట్లాడడం మాత్రం తథ్యం. కొంతమంది ఊరి వాళ్ళు వెళ్లి తనకి తుఫాను గురించి చెప్తారు. ఆ మంత్రగత్తె ఆవు ఏదో చెప్పబోయే ముందే చంద్రుడు వెనుక నుంచి అంటాడు, ఖచ్చితంగా మంత్రగత్తె ఆవు మీకు సహాయం చేస్తుంది అని. నా ప్రాణ స్నేహితుడు అలానే నా అందమైన ఇల్లు చెప్పాడు అంటే నేను మీకు తప్పకుండా సాయం చేస్తాను. మీరంతా వెళ్లి మీ ఇళ్లలో ప్రశాంతంగా పడుకోవచ్చు. అంతటితో అందరూ హమ్మయ్య అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. అలానే మిగిలిన ఊరి వాళ్ళకి కూడా ఈ విషయం చెప్తారు. ఆ మంత్రగత్తె ఆవు వర్షం నీటిని తన లోపలికి తీసుకోవడానికి అని నించుంటుంది. ఈ విషయంకై చంద్రుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ మంత్రగత్తె నుంచి నాకు విడుదల రాబోతుంది, నేను విడుదల అవ్వబోతున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క ఉజ్వల్పూర్ వాళ్ళకి చూపిస్తాను నేను కేవలం ఒక చంద్రుడు ఇంకా ఇంటి కంటే కూడా ఎక్కువ అని. మంత్రగత్తె ఎలానో ఊరిని కాపాడుతుంది, అలానే చాలా బలహీనమైపోయి చనిపోతుంది. ఈ విషయం తెలియగానే ఊరి వాళ్ళంతా కూడా చాలా బాధపడతారు. అలానే తనకి చాలా బాగా అంతిమ సంస్కారం చేస్తారు. నేను మీకు ముందే చెప్పాను తన కేవలం అనారోగ్యాలను బాగు చేస్తుంది అని. ఇలా చేయకుండా ఉంటే మన మంత్రగత్తె మనతోనే ఉండేది. మంత్రగత్తె తల్లి ఎప్పుడూ చెప్తూ ఉండేది తనకి శక్తులు ఆ చంద్రుడు ఇంటి నుంచే లభిస్తాయి అని, ఆ ఇల్లే మనకి సాయం చేస్తాడు. సరే అనుకుంటూ వాళ్ళంతా అప్పటికి కామ్ అవుతారు. అలానే అవసరం పడినప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్తారు. అలానే వాళ్ళ సమస్య చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు చంద్రుడు ఆలోచన ఎలా ఉంది అని. అందుకే అతను చెప్పే మాటలు విని చాలా ఆశ్చర్యపోతారు. ఏమనుకుంటున్నారు మీరు? నేను ఆ మంత్రగత్తెలా పిచ్చిదాన్ని అనియా? మీకు ఉచితంగా సాయం చేయడానికి, నా సాయం మీకు కావాలంటే కనుక నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. అలానే ఈ ఊర్లో ఉండాలంటే నాకు ట్యాక్స్ కూడా కట్టాలి. ఈ విషయాన్ని వెళ్ళి ఊరి అందరికి చెప్పు, నేను కాసేపట్లో రాబోతున్నాను అక్కడికి.
అలా ఆ చంద్రుడు చెప్పే మాటలు విని భయపడ్డ ఊరి వాళ్ళు తిరిగి వచ్చి ఊరి వాళ్ళకి ఆ చంద్రుడు కోసం మొత్తం చెప్తారు. అలానే ఎప్పటిలాగానే అందరూ కలిసి ఆ ముసలి ఎద్దు మీద అరవడం మొదలు పెడతారు. ఈసారి అతడి దగ్గర కూడా చెప్పడానికి ఏమీ ఉండదు. చంపడానికి వచ్చే వాళ్ళ నుంచి కాపాడే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, రానివ్వండి అని అంటూ ఆ ముసలి ఎద్దు వచ్చి ముందు నించుంటాడు. అలానే ఊరి వాళ్ళంతా అతని వెనుక నించుంటారు. ఇంతలో చంద్రుడు చాలా జోష్గా గంతులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక చిన్న గులకరాయి తగిలిన కారణంగా ఆగడం రాక దొర్లుకుంటూ వస్తూ ఉంటాడు చంద్రుడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నాకు సాయం చేయండి, నేను సరిగ్గా నించోలేకపోతున్నాను. అప్పుడు ఆ ముసలి ఎద్దు అతని దగ్గరికి వెళ్లి ఏమీ చేయకుండా అలానే ఏమీ అనకుండా నించుంటాడు. అటు ఇటు చూస్తూ గోలగోలగా అరిచిన తరువాత చంద్రుడికి ఆ ముసలి ఎద్దు నిశ్శబ్దం పూర్తిగా అర్థమవుతుంది. అతను ఉచితంగా ఎవరికి సాయం చేయడు, అందుకే ఎవరూ కూడా అతనికి సాయం చేయడం లేదు అని. అందుకు చంద్రుడు క్షమాపణలు అడిగి తన తప్పు తెలుసుకున్నాను అని చెప్తాడు. ఆ తరువాత అందరూ కలిసి అతనికి సాయం చేస్తారు. ఆ తరువాత నుంచి మంత్రగత్తెలాగా ఆ ఇల్లు వాళ్ళకి సాయంగా ఉంటాడు. వీళ్ళంతా వాళ్ళ ఇల్లు వదిలి అలానే అవసరమైన సామాను మూట కట్టుకుని కైలాష్ అనే ఒక దుష్ట ఎద్దు వల్ల వెళ్లిపోతున్నారు ఇక్కడ నుంచి. ఆటంపూర్ ఊరి జంతువులు చదువుకోని ఇంకా అమాయకమైన జంతువులు. అందుకే కైలాష్ ఎద్దు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములన్నీ అతని పేరున మార్చేసుకుంటాడు. మేము మా కలలో కూడా అనుకోలేదు కైలాష్ మాకు ఇంత అన్యాయం చేస్తాడు అని. ఇంకప్పుడు మేము ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకైతే ఏమీ కూడా అర్థమవ్వడం లేదు. ఇప్పుడు ఏ దారి లేదు, కేవలం ఆ దేవతలను సాయం అడిగి నమ్ముకోవడం తప్ప. అప్పుడే ఇన్ని కుటుంబాలకు ఏదో ఒక న్యాయం జరుగుతుంది. సరే అంటూ ఊరిలోని కొంతమంది జంతువులు అడవిలోని ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్తారు. అక్కడ ఎప్పటిలాగానే ఒక ఎద్దు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటాడు. ఎవ్వరికీ ధైర్యం సరిపోదు అతని దగ్గరికి వెళ్లడానికి. చివరికి ఆ ముసలి ఎద్దే ముందుకు వస్తాడు అతనితో మాట్లాడడానికి. మీకు ఈ విషయమైతే తెలిసే ఉంటుంది, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో. మీరు కేవలం మాకు సాయం చెయ్యండి, దానికి బదులుగా ఈ అతన్పూర్ వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు ఎలా చెప్తే అలా మీ సేవ చేస్తాం. ఆ ముసలి ఎద్దు మాట విని కళ్ళు మూసుకుని కూర్చున్న ఆ ఎద్దు ఒక గట్టి అరుపు అరుస్తూ లేచి నించుంటాడు. అలానే ఇలా అంటాడు, మీకు నా సాయం కావాలా, దానికి బదులుగా ఏ సేవైనా చేస్తారా. నేను ఇక్కడ మీకు రక్షణగా ఉండాలి అనే ఉన్నాను, కాని ఈ క్షణం తరువాత నుంచి మీరు నాకు రక్షణగా ఉండాలి. అలా గనుక చెయ్యలేకపోయారు అంటే పూర్తి అతంపూర్ అంతా సర్వనాశనం అయిపోతుంది. సరే అంటూ అందరూ వాళ్ళ చేతులు జోడించి తల్లు ఊపుతారు. ఆ తరువాత ఆ ఎద్దు ఆకాశం వైపు చూసి మళ్ళీ ఇంకోసారి గట్టిగా అరుస్తాడు. ఆ తరువాత ఆ జంతువులన్నీ కూడా స్పృహ తప్పి ఎక్కడైతే నించున్నారో అక్కడే కింద పడిపోతారు. అలా వాళ్ళకి మళ్ళీ స్పృహ వచ్చేసరికి అడవిలో ఉన్న ఆ స్థలం ఒక అందమైన ఊరులాగా మారిపోతుంది మొత్తం. అతను మన మాటకి ఒప్పుకున్నారు, మనం మొత్తానికి తప్పించుకున్నాం, ఇప్పుడు మన పిల్లలకి ఉండడానికి ఒక ఆసరా ఉంది. అది అంతా సర్లే, కాని అతను ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్లిపోయాడు అకస్మాత్తుగా? అప్పుడు వాళ్ళందరి చూపు ఆ ముసలి ఎద్దు చేతుల మీద పడుతుంది. ఆ ముసలి ఎద్దు చేతుల్లో ఒక మాస్క్ ఉంటుంది, అది ఆ మాయా ఎద్దు మాస్క్. అందుకే ఆ మాయా ఎద్దు ఎక్కడైతే మాయమయ్యాడో అక్కడే ఒక చిన్న గదిని నిర్మించి ఆ గదిలో ఆ మాస్క్ ని భద్రంగా పెడతారు. ఆ మాస్క్ బాబాయ్ గారి చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ గదికి ఎదురుగా ఉంటూ దాన్ని కాపలా కాసి చూసుకునే బాధ్యత కూడా బాబాయ్దే. ఒకవేళ ఏమైనా అయ్యిందంటే అందరం ఈ చుట్టుపక్కలే ఉంటాం కాబట్టి పరుగున వచ్చేస్తాం.
ఇది సరైన పద్ధతి. నా చివరి రోజుల్లో ఇంత మంచి పని చేయడానికి అవకాశం దొరికింది అంటే నాకు ఇంకేం కావాలి? ఇక్కడ ఈ ఊరు నిర్మించుకోగానే అక్కడ ఆ పాత ఊరు ఆకంఠపూర్ బంజరు భూమిగా మారిపోతుంది. అలానే ఆ భూమి ఇంకా దేనికి కూడా పనికి రాకుండా పోతుంది. ఇలా ఎందుకు జరిగింది అని కైలాష్ ఎద్దు చాలా ఆందోళన పడుతూ ఉంటాడు. అతను పడిన కష్టం అంతా కూడా పూర్తిగా నాశనమైపోతుందే అని అనుకుంటూ, నేను ఇన్ని సంవత్సరాలు పడిన కష్టమంతా కూడా పాడైపోయింది. ఒకవేళ నాకు గనుక తెలియాలి ఇది ఎవరో కావాలని చేసిన సాహసమని, వాళ్ళని నేను వదిలే సమస్య లేదు. ఈ పని ఎవరు చేశారో వాళ్ళని నువ్వు ఏమీ కూడా చేయలేవు. కాని నీకు ఆ స్థలం అంతా కూడా దక్కుతుంది. దానికి బదులుగా నావి కొన్ని షరతులున్నాయి అని అంటూ ప్రకాష్ ఎద్దు మోసగాడిలా మారిపోయి కైలాష్ ఎద్దుకి ఆ మాస్క్ గురించి మొత్తం చెప్పేస్తాడు. దానికి బదులుగా బోలెడంత డబ్బు, ఇంకా అక్కడ నుంచి దూరంగా పారిపోవడానికి ఒక బండిని ఇవ్వమని అడుగుతాడు. అందుకు కైలాష్ ఎద్దు చాలా సంతోషించి అతను అడిగిన విధంగా అన్నీ ఇస్తాడు. అంతటితో ప్రకాష్ ఎద్దు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాస్క్ నాకు కావాలి. దాని ద్వారా నాకు ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే, ఇప్పటి వరకు ఎవరు కూడా సరిగ్గా ఉపయోగించలేని శక్తి అన్నమాట అని అనుకుంటూ కైలాష్ ఎద్దు గప్చుప్గా వెళ్లి ఆ మాస్క్ ని దొంగతనం చేస్తాడు. అలానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కామ్గా. కాని కైలాష్ ఎద్దుకి ఈ విషయం మీద చిన్న అనుమానం కూడా ఉండదు. ఆ మాస్క్ గనుక వేసుకుంటే ఆ తరువాత ఏం జరుగుతుంది అని. అలా అతను ఆ మాస్క్ ని వేసుకున్న తరువాత కైలాష్ ఎద్దు స్పృహలో అస్సలు ఉండడు. అలానే ఒక ట్రైన్ కంటే కూడా ఎక్కువ వేగంగా పరిగెడుతూ వెళ్లి ప్రకాష్ ని ఎత్తుకుని మళ్లీ ఊరిలోకి తీసుకుని వస్తాడు. ఊరి జంతువులంతా కూడా గుమ్మగూడి ఒక చోటున అప్పటికే నించుని ఉంటారు. వీడు మీ ఊరికి ద్రోహం చేశాడు. కైలాష్ ని అయితే నేను నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాను. కాని మీ ఊరి వాడితో మీరే స్వయంగా మాట్లాడుకోండి. మీరు నాకు రక్షణగా అస్సలు ఉండలేరు. అందుకే నేను శాశ్వతంగా అంతరించిపోతున్నాను అని అంటూ కైలాష్ ఎద్దు ఆ మాస్క్ తో పాటు మాయమైపోతాడు. ఆ తరువాత ఊరిలో ఒక వింత దిగులు చోటు చేసుకుంటుంది. ఊరి వాళ్ళు ప్రకాష్ ఎద్దు చేసిన తప్పుకి అతన్ని ఎప్పటికీ క్షమించలేరు. అందుకని అతన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తారు. అలానే ఆ మాయా ఎద్దు చెప్పిన ప్రకారంగానే మెల్లమెల్లగా ఆ ఊరు పాడైపోవడం మొదలవుతుంది. అలానే ప్రకాష్ ఎద్దు కూడా చాలా చాలా అనారోగ్యం పాలయ్యి బాధపడుతూ ఉంటాడు.